ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, తెలుగులో మేము సినిమాలు తీస్తానికి చాలాసార్లు ట్రై చేసాం మేము. ఐ మీన్ కొత్త ఆర్టిస్టులు కావాలి, తెలుగు వాళ్ళు కావాలని ట్రై చేసాం. మాకు వచ్చే అప్లికేషన్లు కానీ, ఇప్పుడు రామానాయుడు గారు చేశారు, రామోజీరావు గారు చేశారు, కృష్ణవంశీ గారు చేశారు, నేను చేశాను, తేజ గారు చేశారు, అలా రకరకాలు చాలామంది చేశారు, రాజమౌళి గారు చేశారు. ఎవళ్ళని చేసినా కానీ పనికొచ్చే ముఖం ఒకటి ఉన్నారు. అలా మీరు ఇన్ని సినిమాలు తీస్తా అంటే ఎంతమంది అందులో తీసుకొచ్చారు, ఎట్లా దొరికారు మీకు స్టైల్? ఇనిషియల్గా అయితే మేమే యాక్ట్ చేసుకుని మా చుట్టుపక్కల మా కాలేజ్లో మీరే పడ్డారు. అవునండి, అంటే ఎవరు పెద్దగా అప్పుడు అంత అవగాహన కూడా లేదు షార్ట్ ఫిల్మ్స్ అండి ఏంటిది అని చెప్పి. సో మేము చేయడం, లేకపోతే మా ఫ్రెండ్స్ చేయడం ఇలా చేశారంటే, ఒక ఒక పాయింట్ వచ్చేసరికి 25 షార్ట్ ఫిల్మ్స్ సంథింగ్ వచ్చేసరికి ఇంకా మా ఫేస్బుక్ పేజ్ ఒకటి ఓపెన్ చేశామండి. దానికి పంపించిన మొదలు పెట్టారండి మెసేజెస్, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము చేస్తాం, మీకు ఓకే అండి ఓకే అండి. అప్పుడు ఇంకా మేము బయట వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వడం అప్పుడే స్టార్ట్ అయ్యండి. ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వద్దాం మేము కూడా అని చెప్పి ఈ ట్రై టు ఎక్స్ప్లోరింగ్ మోర్ టాలెంట్స్ అండి. బట్ వాళ్ళు సినిమాల్లోకి వచ్చారా దాంట్లో మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు? కొంతమంది వచ్చారండి. లైక్ అదే వాళ్ళందరూ ఇనీషియల్గా అందరు ఫ్రెండ్సే అప్పుడు యాక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు రాజ్ తరుణ్ అని కానీ, నెక్స్ట్ చాందిని చౌదరి కానీ, లేకపోతే జెన్నీ అనే అమ్మాయి కానీ. సో వీళ్ళు ముగ్గురు అయితే సినిమా అంటే యాక్టర్ల పరంగా బయటకు వచ్చారు. అలాగే ఇంకొక పర్సన్ కూడా అంటే సైడ్ క్యారెక్టర్స్ వీళ్ళ పరంగా, ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఈ పరంగా రోహిత్ కృష్ణ వర్మ అని, నెక్స్ట్ పడమటలంక నవీన్ కానీ, వీళ్ళు కూడా కొంతమంది బయటకు రావడం జరిగింది. నెక్స్ట్ సీరియల్స్లోకి నరేష్ వర్మ అని, సో కొంతమంది సీరియల్స్లోకి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ ఫ్రంట్ అండ్ టెక్నీషియన్సే కాదండి, బ్యాక్ అండ్ టెక్నీషియన్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది, కేశవ్ కిరణ్ గారు కానీ, వంశీకృష్ణ గారు కానీ, దినేష్ గౌడ్ కక్కెర్ల లిరిక్స్ కానీ, సురేంద్రనాథ్, దీప్తి పరసార్ సింగర్స్ కానీ, ఇలా చాలామంది టెక్నీషియన్స్ బ్యాక్ అండ్ కూడా సినిమాలోకి రావడం జరిగిందండి. ఇట్స్ లాక్ అంటే ఇదంతా అండి, ఎలా ఏంటంటే ఒక చిన్న స్టార్ట్, అందరికి అలా ఒకరికొకరికి అల్లుకుని అల్లుకుని అందరికి డెఫినెట్గా ఒక గేట్ వే లాంటిదే కదా షార్ట్ ఫిల్మ్ అంటే, సినిమాలో బిగ్ స్క్రీన్కి ఒక గేట్ వే లాంటిది. బట్ మై క్వశ్చన్ ఇస్, ఈగా వీళ్ళంతా వస్తున్నారు బాగానే ఉంది కానీ హీరోయిన్లు ఎందుకు దొరకట్లేదు, తెలుగు వాళ్ళకి ఎందుకు రాలేదు? ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా అదే ప్రాబ్లం ఉందా, తెలుగు అమ్మాయిలు దొరకటం అనేది చాలా కష్టం అవుతుంది, మీకు ఎట్టో దొరికారు? ఆ దొరికిన తర్వాత ఇంకో క్వశ్చన్ అని మాట్లాడడం, ఇది ముందు చెప్పండి, దొరికారు వాళ్ళు ఎందుకు తర్వాత సినిమాల్లోకి ఎక్కువ మంది ప్రిఫర్ ఎందుకు చేయట్లేదు? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే, షార్ట్ ఫిల్మ్స్ వరకు మేబీ వాళ్ళ ఇళ్ళల్లో దే ఆర్ ఓకే విత్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ అని అనుకున్నాం. ఫీచర్ ఫిల్మ్ వచ్చేసరికి కొన్ని అపోహలు ఏవో ఉన్నట్టున్నాయండి. అపోహ అంటే షార్ట్ ఫిల్మ్లోనే అదే ఉంటుంది కదా, మీరు అన్న మంచి వాళ్ళు మేము చెడ్డవాళ్ళం అండి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మేబీ అలా ఉందండి. షార్ట్ ఫిల్మ్ అంటే మన వాళ్ళు క్లియర్ చేయాలి కదా, మీరు 20-100 సినిమాలు తీసుకున్నారు సీనియర్స్, మీరు చెప్పాలి చెప్తాండి ఎక్కడ గుడ్ బ్యాడ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, మన చాయిస్ ఎప్పుడైనా సరే మనం చూస్ చేసుకునేది అని చెప్పి. మీరు చెప్పినట్టయితే తెలుగు హీరోయిన్స్ పర్టికులర్గా అంటే మేబీ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్, మేబీ ఆ ఫేమ్ వరకు వచ్చారు అనుకున్నారు, లేకపోతే మూవీస్ వరకు చేసేంత ప్యాషన్ కానీ అది కానీ మేబీ మాకు దొరకలేదేమో మేబీ. సో అలా ఒకళ్ళిద్దరే మా దగ్గర నుంచి కూడా మూవీస్ సైడ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరే ఉన్నారండి అమ్మాయిలు కూడా, మిగిలిన అందరూ షార్ట్ ఫిల్మ్స్ వరకు వచ్చి ఆగిపోయారు. లైక్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్, పెద్ద ఫీచర్ ఫిల్మ్ కమ్మో అనే వాళ్ళు కూడా ఉన్నారు, భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పెద్దది కదా అంతవరకు మేము అసలు మమ్మల్ని అసలు తీసుకుంటారనే క్వశ్చన్తో చాలామంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే.